ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. వైసీపీ మేనిఫెస్టోపై అంతటా ఆసక్తి నెలకొంది. నవరత్నాలు ప్లస్ పేరుతో జగన్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఇందులో 9 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మహిళలు రైతుల కోసం ప్రత్యేక పథకాలు కొత్తగా ప్రవేశపెట్టే ఆలోచనలు ఉన్నారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే సాయాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. విమర్శలు రావడంతో అభివృద్ధి మౌలిక సదుపాయాలపై వచ్చే 5 ఏళ్లలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వబోతున్నారు. రోడ్లు పట్టణాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు జగన్. మేనిఫెస్టో హైలైట్స్ ఇలా ఉండబోతున్నాయి. తొలుత, మహిళలకు ఉపాధి, వ్యవసాయం, యువత, అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ప్రజాపాలన, ఈ 9 అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టో ఉండబోతుంది. నవరత్నాలు ప్లస్ పేరుతో కొత్తగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలను, మరింత సాయాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. విమర్శలు రావడంతో అభివృద్ధి మౌలిక సదుపాయాలపై వచ్చే 5 ఏళ్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా జగన్ ఈ మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి అంతటా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 12 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. నవరత్నాల ప్లస్ అనే పేరుతో ఈ మేనిఫెస్టో ఉండబోతుంది. గతంలో నవరత్నాలు ఇచ్చారు, ఇప్పుడు దానికి వెర్షన్ 2.0 లాగా నవరత్నాలు ప్లస్ లాగా ఈ మేనిఫెస్టో అయితే ఉండబోతుంది. ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి నవరత్నాల హామీల అమలుతో పాటు వాటికి అదనంగా కొన్ని పథకాలు జోడించడంతో పాటు నవరత్నాల పథకాల్లోనే కొన్ని పథకాలకి అదనంగా డబ్బులు కొంత పెంచి ఆ పథకాలకు సంబంధించినటువంటి అంశాలని మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు వీళ్ళు టార్గెట్ గా చేసుకునే కొత్త మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏ అంశాలు చేర్చారనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం యువతని, రైతుల్ని, మహిళల్ని టార్గెట్ చేసుకునే ఈ కొత్త మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ఉండబోతుంది. కేవలం 2-3 పేజీలతో మాత్రమే మేనిఫెస్టో ఉండే అవకాశం కనబడుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీలో 99% అమలు చేశామని ఇప్పటికే వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమలు చేయబోతున్న, ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టోలో కూడా అదే చిత్తశుద్ధితో అమలు చేస్తాం, 99% 100%కి 100% అమలు చేస్తామని ఒక హామీని అయితే ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. మీడియా తడపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనే ప్రకటించనున్న ఆయన మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు. కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి పార్టీ నేతలు, కృష్ణా గుంటూరు సంబంధించిన పార్టీ నేతలతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఒకసారి మేనిఫెస్టోల అంశాలు చూస్తుంటే కనుక గతంలో ఇచ్చిన మేనిఫెస్టో అంశాలకు సంబంధించి గత 5 ఏళ్లగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత ఎదుర్కొన్న అంశాలని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా ఈసారి మేనిఫెస్టోలో నవరత్నాల ప్లస్ లో యాడ్ చేయబోతుంది. అది ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రోడ్లు, అదేవిధంగా ఇండస్ట్రీస్, పరిశ్రమలు, వీటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ వాటిని ఏ విధంగా చేయబోతున్నాం, వచ్చే 5 ఏళ్లలో ఏ విధంగా చేస్తామని హామీని కూడా మేనిఫెస్టోలో ముందుపరచబోతుంది. ఎందుకంటే ఫస్ట్ 5 ఏళ్లలో సంక్షేమం మీద దృష్టి పెట్టాము, మిగతా 5 ఏళ్లలో అభివృద్ధి, మౌలిక వసతులపైన దృష్టి పెట్టబోతున్నాము. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఈ 5 ఏళ్లలో, వచ్చే 5 ఏళ్లలో మౌలిక వసతులు, పరిశ్రమలు, అదేవిధంగా ఉపాధి కల్పన, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నామనే అంశాలని మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కొత్త పథకాలు చేరుస్తారా, లేకపోతే వాటిని సపరేట్ గా హామీలాగా ఇస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంత అభివృద్ధి అనేది లేదు. 5 ఏళ్లలో కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ఇచ్చారు, కానీ ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు అనేవి అధ్వానంగా తయారయ్యాయనే ఒక విమర్శ వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంది, ఆ పార్టీ ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఆ ముద్ర కూడా చెరిపేసుకోవాలనే భావంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ విమర్శల్ని తిప్పుకొట్టి ఆ విమర్శలకి రాకోకుండా వచ్చే మేనిఫెస్టో అంటే రేపు ఎన్నికల్లో గెలిస్తే కనుక సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఆ అంశాలను కొనసాగిస్తామని చెబుతూనే వాటితో పాటు ఖచ్చితంగా మిగతా అంశాలను కూడా యాడ్ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నవరత్నాలు ప్లస్ అనేది ఖచ్చితంగా ప్రజాకర్షణగా ఉండే అవకాశమే ఎక్కువ శాతం కనబడుతుంది. ప్రజలు మెచ్చే విధంగానే నవరత్నాలు ప్లస్ ఆ మేనిఫెస్టో ఉంటుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి చూస్తే అమ్మఒడి 15,000 రూపాయలు ఇప్పటి వరకు ఇస్తున్నారు, 2,000 రూపాయలు దాంట్లో అక్కడ స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తున్నారు. అంటే తల్లుల ఖాతాలోకి 13,000 మాత్రం వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత 2,000 తీసేసుకుంటున్నారు, 13-15,000 ఇచ్చారు ఒక విమర్శ కొంతమంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 15,000 నుంచి 20,000 పెంచే విధంగా
ఆ మేనిఫెస్టోలో ఉండబోతున్నది తెలుస్తుంది. ఇక పెన్షన్ సంబంధించి, పెన్షన్ అదే కీలకంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4000 రూపాయల పెన్షన్ ని ఇస్తామని చెప్పింది. అంతేకాదు ఏప్రిల్ నెల ఉంటే ఎన్నికల ముందు 3 నెలల ముందు కూడా కలిపి ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్ ని 4000 రూపాయలు పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే గతంలో చెప్పినట్టుగానే దశల వారీగా 2000 ఏ విధంగా చేశామో 4000 కూడా అదే 3000 4000 కూడా వచ్చే 5 ఏళ్లలో చేస్తామని హామీ జగన్మోహన్ రెడ్డి ఇస్తారని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు మహిళలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. మహిళలకి ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, అదేవిధంగా నెలకి 1500 రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని మ్యాచ్ చేస్తూ ఏదైనా కొత్త పథకాలు మహిళల కోసం ఏమన్నా నగదు బదిలీ పథకం లాంటిది ఏమైనా మహిళల కోసం కేటాయిస్తారా, ఉచిత బస్సులు సంబంధించిన అంశంలో వైసీపీ కూడా హామీ ఇస్తుందా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా మహిళలకైతే ప్రాధాన్యత ఉండేలాగా కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి. అవి ఏంటనేది మేనిఫెస్టో విడుదలైన తర్వాత తెలిసే అవకాశం ఉంది రామదాస్. ఖచ్చితంగా ఈసారి ప్రజల్ని మరింత అంటే మళ్ళీ ఏమైనా ఉచితాలు, ఇంకా ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఉచితాలకు సంబంధించి ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, అంటే జనాలు కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఏమైనా ముందడుగు వేస్తారా అంటే యువతకు సంబంధించి ఏమైనా నిరుద్యోగ వృద్ధి లాంటి అంశాన్ని ఏమైనా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే యువత ఉద్యోగాలు లేవని ఒక విమర్శ ఎదుర్కొంటున్నారు, కేవలం జాబ్ నోటిఫికేషన్ లేవని ఒక విమర్శలు ఎదుర్కొంటున్నాయి. నిరుద్యోగ వృద్ధి వైపు ఏమన్నా వైసీపీ అడుగులు వేస్తుంది, ఆల్రెడీ టీడీపీ కూడా నిరుద్యోగ వృద్ధి వైపు మా మేనిఫెస్టోలో పెడుతుందని తెలుస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ వృద్ధి యువతకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా పెడతారనేది అది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే రైతు భరోసాతో పాటు అమ్మఒడి వీటన్నింటినీ కూడా పెంచే అవకాశం కనబడుతుంది. ఇక ఉచితాలకు సంబంధించి కొత్త పథకాలు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా లేదనేది మేనిఫెస్టో విడుదలైన తర్వాత మాత్రం తెలిసే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ నవరత్నాలు ఇప్పుడు అమలు చేసిన బడ్జెట్ నవరత్నాలకే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ శాతం అవుతున్న నేపథ్యంలో ఆ పథకాల్లోనూ కొన్ని పథకాలకి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేసి హామీలు ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఉచిత పథకాలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ హామీలు మాత్రం అంటే ఒక మహిళలకు సంబంధించి పథకాలు మాత్రం కొత్త పథకాలు తీసుకొస్తారని తెలుస్తుంది. మరి చూడాలి మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ లో ఎలాంటి హామీలు ఇస్తాయి, ప్రజలు ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది రామదాస్. ఖచ్చితంగా ఈసారి గెలుపు దిశగా వైసీపీ అడుగులు వేస్తుంది కాబట్టి మేనిఫెస్టో తర్వాత ఇంకా ప్రజలు మూడు మారే విధంగానే మేనిఫెస్టో ఉంటుందనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తారు రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద నవరత్నాలు ప్లస్ పేరుతో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. 9 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మహిళలు రైతుల కోసం ప్రత్యేక పథకాలు పెట్టబోతున్నారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తున్నాయి, సాయాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. విమర్శలు రావడంతో అభివృద్ధి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా రోడ్లపై విమర్శలు వస్తున్నాయి. రోడ్లు బాగా లేవంటూ చేస్తున్న విమర్శల నేపథ్యంలో రోడ్లు పట్టణాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక 9 అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో హైలైట్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉపాధి, వ్యవసాయం, యువత, అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ప్రజాపాలన, ఈ 9 అంశాలకు సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్.